తెలుగు దేశం నిన్న పెడన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న తెలుగు దేశం కార్యకర్తలకు కూడా మీకు కూడా నేను వినమించుకుంటా ఉన్నా 2014 లో ప్రభుత్వం మీకు అండగా నిలబడడానికి ఈ రోజున కూడా నేను గర్వంగా నా వల్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని నేను మనసులో కూడా అనుకోలేదు కాకపోతే నేను అండగా నిలబడ్డాను 2014 లో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కి నా ఎందుకంటే పార్టీ పెట్టి నెల రోజులైంది నెల రోజుల్లో నేను పార్టీ నిర్మాణం జరగాలి కానీ ఈ లోపు నా మద్దతుదారులందరినీ ప్రభుత్వ స్థాపనకి కృషి చేయాలని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను ఏ రోజున కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నా వల్ల మీరు ప్రభుత్వం స్థాపించారు అని ఎప్పుడు అనలా కానీ నేను అన్నది ఏంటంటే నేను మీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాను మన వల్ల ఒక్క ఓటు పడిన ఆ వ్యక్తికి మనం కృతజ్ఞత చూపిస్తాం అలాగే అలానా తప్ప నేను ఎప్పుడు కూడా 4 దశాబ్దాలు ఉన్న పార్టీని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను అలాగే వైసీపీని కూడా తక్కువ అంచనా వేయను అందరూ మేధావులు ఉన్నారు దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు జనసేనకు మటుకు యువరక్తం యువశక్తి యువగళం ఉంది పోరాట పటిమం ఉంది మీ దగ్గర బలమైన అనుభవం ఉంది అందుకే నేను ఎప్పుడు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నాకేమీ అది ఆనందం కలిగించే విషయం కాదు ఒక సగటు ఆంధ్రుడిగా సగటు భారతీయుడిగా అదొక కేసులు పెట్టారు మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు పాపం ఒక మహిళ వెళ్తుంటే నిరసన కార్యక్రమం చెప్తే వైజాగ్ లో 11 వ్యక్తుల మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు అలాగా అభియోగాలు మోపడం కేసులు పెట్టడం సహజమే రాజకీయాల్లో కానీ ఈ స్థాయిలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా బయటకు వస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను చాలా బాధాకరమైంది జగన్మోహన్ రెడ్డి ఒక లాల్ బహదూర్ శాస్త్రి అయితే నేను ఈ మాటలు మాట్లాడేవాడిని కాదు జగన్మోహన్ రెడ్డి ఒక అటల్ బిహారీ వాజ్పేయి అయితే నేను ఈ మాట మాట్లాడేవాడిని కాదు 30 కేసులు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి దోపిడీ కేసులు ఉన్నాయి సూట్ కేసు కంపెనీ కేసులు ఉన్నాయి ఇతను కూర్చొని అందరి మీద అభియోగాలు మోపుతా ఉన్నాడు అందుకని నేను చెప్పదలుచుకుంది కూడా తెలుగుదేశం వర్గాలకి వచ్చే దశాబ్దం కాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎందుకంటే నేను నిజంగా 2014లో పెట్టినప్పుడు నా మాట నమ్మరు కదా నిజాయితీగా ఒకటి మాట చెప్తే నమ్మరు ఎవరు నేను నాకు దశాబ్దం నిర్మాణం జరుగుతుంది పార్టీకి అని తెలుసు నాకు దశాబ్దం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుదాం భగవంతుడు ఎంత అవకాశం కల్పిస్తాడో ప్రజలు ఎంత నమ్ముతారో యువత ఎంత నమ్ముద్దో నాకు తెలియదు ఎందుకంటే మనం 2009లో ఒక బలమైన అవకాశం కోల్పోయాం తిరిగి ఆ కోల్పోయిన నమ్మకాన్ని తెచ్చుకోవడానికి ఎంత పడుతుందో నాకు తెలియదు ఆ రోజు కోల్పోయిన నమ్మకానికి తిరిగి నేను ఈ రోజున ఫలితం అనిపించాను 2 చోట్ల నన్ను ఓడగొట్టారు అప్పుడు నిలబెట్టుకోలేనివాడే మళ్ళీ ఈసారి నిలబెట్టుకుంటావని నా ముఖం మీద అడిగారు శ్రీకాకుళంలో నేను చెప్పాను నేను నిలబడతానని చెప్పాను నేను మాట్లాడను నడిచే చూపిస్తాను నిలబడే చూపిస్తానని దశాబ్దం అయింది ఈ రోజుకి ఈ రోజున మీ ముందు నిలబడే ఉన్నారు 2 చోట్ల ఓడిపోయినా కానీ ఈ రోజున తెలుగుదేశం నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను మీరు నా ప్రత్యర్థులు కాదు మీరు నా శత్రువులు కాదు మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళం 2014 తర్వాత మనకు కొన్ని విభేదాలు వచ్చినాయి మాటా మాట అనుకున్నాం సహజం ఇది మీరు అన్నారు మేము అన్నాం కానీ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముందుకెళ్లాలనే ఒక అడుగు వేయాలనే లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం నేను ప్రధానమంత్రి గారికి చెప్పి హోంమంత్రి గారికి చెప్పి నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను నేను ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాను 2014లో మనం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎలా కలిసి వెళ్ళినాయో అలా కలిస్తే తప్ప ఈ వైఎస్ జగన్ ఎదుర్కోలేము అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఈ వ్యక్తి అడ్డగోలుగా దోచేస్తున్నాడు మనందరం కలవాలని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పాను ఆ రోజున అమిత్ షా గారికి అదే మాట చెప్పాను నడ్డా గారికి అదే మాట చెప్పాను ప్రతి భారతీయ జనతా పార్టీ
జాతీయ స్థాయి నాయకులందరికీ అదే మాట చెప్పాను. ఏ రోజు కూడా నేను మాట తప్పల. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే ససే మీరా చీలకూడదు, దానికే నిలబడినా నేను. పార్టీతో ఉంటాడో ఎవరితో ఉంటాడో, ఎవరితో కలిసి పోటీ చేస్తాడో, ఎవరితో విడిపోతాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేడో మాకేం తెలుస్తుంది, మాకేం దొరద. ఆయనే చెబుతున్నాడు కదా నేను తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాను, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో కలవం అని చెబుతున్నారు. అంటే ఈయన ఎన్డీఏలో ఉన్నట్ట లేనట్ట, బీజేపీ స్పష్టంగా తెలుగుదేశంతో మేము కలవము అని చెబుతున్నారు. మరి ఎవరు చెప్పాలి? నువ్వు కూడా ఎన్డీఏ, నేను కూడా ఎన్డీఏలో ఉన్నానంటే ఉన్నట్టేనా? లేకపోతే నువ్వు కూడా ఎన్డీఏలో ఉన్నా, నేను వెళ్ళి అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో కలిసి ఉన్నానంటే ఉన్నట్టేనా? వాళ్ళు చెప్పాలి కదా నువ్వు నేను చెబితే ఉపయోగం ఉంది. పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలుగుదేశంతో కలిసి వెళ్తాను, తెలుగుదేశంతో పోటీ చేస్తానని చెప్పాడా? ఎవరైనా బీజేపీతో కలిసి ఉన్నాను, బీజేపీతో పోటీ చేస్తానని చెబుతున్నాడా? కాదబ్బాయి, ఎన్డీఏలో ఉండమేంటి సార్? ఎన్డీఏలో కాదు, ఎక్కడ ఇండియాలో ఉన్నాం మనం, లేకపోతే వెళ్ళి పక్కన ఏదైనా ఒరిస్సాలో బీజు పట్నాయక్ గారితో ఉన్నాను. వైసీపీ వాళ్ళే కంగారు పడిపోతున్నారు, మాకు డిపాజిట్లు కూడా రావేమో అని చెప్పి. అంటే పోయింది సార్ ఆయనకి రాలేదు కాబట్టి సార్ మాకు రావని మేము కంగారు. ఆయన రెండు చోట్ల ఓడిపోయి ఆయనే కంగారు పట్ల, అదే రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక్క సీటు గెలిచి దాదాపు 130 చోట్ల డిపాజిట్లు రాకపోతే చంద్ర పవన్ కళ్యాణ్ ఓ రెచ్చిపోతున్నాడు, ఎగురుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు మేము 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి మేము కంగారు పడిపోతున్నాం. ఈయన చూసి ఇట్లాంటి పార్టీలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాగే నీ బాబే ఏం పీకలేకపోయాడు, నీ బాబే పీకల ఏం పీకలేకపోయాడు, ఎక్కడ ఉన్నాడు చూశారు కదా ఏం పీకాడు ఏం చేశాడు. అట్లాగే ఆయన గురువు గారు, ఆయన దత్త తండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు, చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం పీకుతాడో ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసె కుక్క కరవదు. సామెత ఉందా? ఎవరు పెట్టారు? నేను నువ్వు పెట్టావా? ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసె కుక్క కరుతుందా? కరిసె కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసె కుక్క ఎవడో కరిసె కుక్క ఎవడో ఎన్ని అవును. ఆయన పావల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావల, మేము రూపాయి పావల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు, మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి, ఆయన పావల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చినాయి ఆయనకి, 23కి, ఈయన 25కి. పావల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? లోకేష్ ములాఖత్తులో చంద్రబాబు నేను చంద్రబాబును కలుస్తున్నారు కదా సార్, అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముంటుంది దాంట్లో? ఎప్పుడో 70 పెళ్ళైన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కొత్త కలుతున్నారా? నేనేం చేయాలి కలిస్తే? రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7 రాత్రి 7 చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు లైట్లు అన్ని. మొన్న పల్లెలు కోటమని పిలిపిస్తే డబ్బులు కోటమని ఏం కొట్టారు చూసారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఏదో అట్లా ఇంక ఎక్కువ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కోటమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు. ఆయన భార్యను అమ్మన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మన అందరం చూస్తూ ఉండగా ఈడ్చుకెళ్ళారు. మేమైతే అది చేయట్లేదు కదా, పల్లెలు కొట్టేవాళ్ళనే, డప్పులు కొట్టేవాళ్ళనే. సరే వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుతుంది?